విజయవాడ నగరాన్ని దేశంలో అత్యున్నత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బుండెక్కర్ అన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని మౌలిక వసతులతో పాటు రోడ్లు ట్రైన్లు అదే విధంగా పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కట్టాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తే నగర అభివృద్ధి మరింత పెరుగుతుందంటున్న కమిషనర్ తో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కానీ మొత్తంగా పారిశుద్ధ్యపరంగా కానీ ముందుకు తీసుకెళ్లడంలో మరి కొత్తగా కమిషనర్గా వచ్చిన స్వప్నిల్ దినకర్ పుంకర్ ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కాకినాడలో చేసినప్పుడు అన్ని ప్రాంతాల్లో చేసిన ప్రతి చోట కూడా తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగర కమిషనర్గా ఉన్న ఆయన మరి విజయవాడ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారో ఆయన మాటలను తెలుసుకున్నా. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధి విషయంలో అసలు మీరు ఎలా ముందుకెళ్తారు? నమస్తే. ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ మన వ్యూవర్స్కి మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్లో గత ఒక 5 ఇయర్స్ నుంచి ఒక టాప్ స్థానంలో ఉన్నారు మనం. అప్పుడు ఒక 3-5 అలాంటి ర్యాంక్స్ మనకి వస్తున్నాయి. డెఫినెట్గా మీ ఛానల్ ద్వారా మనకి ఇంకా పబ్లిక్ దగ్గర వెళ్ళి మనం ఇంకా అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నాము. సో దీనికోసం ముందుగా థ్యాంక్స్ అండి. సో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు మనకి రోడ్స్ ఉండొచ్చు, లేకపోతే డ్రైన్స్ ఉండొచ్చు, ఇలా ఇది కాకుండా మనకి గ్రీనరీ జంక్షన్ డెవలప్మెంట్స్ మనం అంతా చాలా బాగా చేస్తున్నాము. రీసెంట్గా అంటే ఒక 1 మంత్ నుంచి మన మిషన్ క్లీన్ గోదావరి అండ్ కృష్ణ క్యానాల్స్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఆనరబుల్ సీఎం ఆదేశం మేరకు మనం క్లీనింగ్ ఆఫ్ ద క్యానాల్స్ మనం మొదలు పెట్టాము. సో గత ఒక 1 మంత్ నుంచి మనం చూస్తే అంటే అప్పుడు మనం ఎందుకు చేసాము, సమ్మర్ ఉండడం వల్ల, అలాగే క్యానాల్స్లో కూడా వాటర్ పైనుంచి అంటే కృష్ణ నదిలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ ఆపడం వల్ల కింద ఉన్న చెత్త అంటే బయట ఎక్స్పోజ్ అయింది. కింద ఉన్న చెత్త కూడా మ్యాక్సిమం అదే ఒక ప్లాస్టిక్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మనకి దొరికింది. సో అదే ఇప్పుడు ఉన్న చెత్త కాదు, గత ఒక 5-6 ఇయర్స్ నుంచి చెత్త అక్కడ ఉండడం లెగసీ వేస్ట్ లాగా తయారవడం. అదే దాదాపు ఒక 1200 ట్రిప్స్ మనం 3 క్యానల్స్ కలిపి మనం చెత్త మన అక్కడ నుంచి తీయడం జరిగింది. దాదాపు ఒక 5000 టన్స్ చెత్త మనం తీసాం. ఈ చెత్త ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చెత్త మన నుంచే వస్తుంది. మన ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్, తర్వాత ఇంకా వేస్టేజ్ మెటీరియల్ వాళ్ళు డ్రైన్స్లో వేస్తే ఈ డ్రైన్స్ న్యాచురల్గా న్యాచురల్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ కెనాల్. ఈ అవుట్ఫాల్ డ్రైన్స్ అంటే మనకి రెయిన్ వాటర్ బయట వెళ్ళడానికి డ్రైన్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఆ డ్రైన్స్ నుంచి ఈ చెత్త ఇక్కడికి వస్తుంది. సో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం ప్రతి ఒక్క డ్రైన్ మీద ఒక స్క్రీన్స్ పెట్టాం, గ్రేటింగ్స్ పెట్టాం. అంటే చెత్త ఎక్కడికక్కడికి ఆగుతుంది, అక్కడ నుంచి మన పారిశుద్ధ కార్యక్రమం ద్వారా మనం అక్కడ నుంచి తీస్తాం. బట్ కానీ లెగసీ వేస్ట్ అంటే గతంలో ఉన్న ఒక 6-7 ఇయర్స్ నుంచి వేస్ట్ మనం ఇప్పుడు తీస్తాం. మళ్ళీ వాటర్ వదిలిన తర్వాత మనం ఇప్పుడు తీయడానికి లేదు లోపల ఉన్న చెత్త. బట్ కానీ కెనాల్ బండ్స్ బ్యూటిఫికేషన్ మనం ఒక వేగవంతంగా మనం చేస్తున్నాము. ఒక లాస్ట్ 15 ఫైనాన్స్ గ్రాంట్లో ఒక 10 కరోడ్స్ మనం కేటాయించాం. దిస్ 15 ఫైనాన్స్ ఇయర్లో కూడా మనం కొంత అమౌంట్ దీనికి మనం కేటాయిస్తాము. ఇది కాకుండా అక్కడ మంచి లైటింగ్, మంచి పార్క్స్ అంటే ఇప్పుడు మీరు అంబేద్కర్ పార్క్ ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ కానీ డాక్టర్ అంబేద్కర్ పార్క్ కృష్ణలంక ఏరియాలో అది కూడా మనం ఓపెన్ చేస్తాము. దీంట్లో స్పెసిఫిక్ అట్రాక్షన్ అంటే ఒక పైలట్ బేసిస్లో ఒక సైకిల్ ట్రాక్ కూడా మనం ప్రిపేర్ చేసాము. అది కూడా పబ్లిక్ అనుకూలంగా అంటే అక్కడ కొన్ని ఒక 5-7 సైకిల్స్ అక్కడ పెట్టుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఇవ్వడం ఎలా ఉంటుంది అది కూడా మనం చేస్తాము. సో స్వచ్ఛ సర్వేక్షణలు ఇలాంటి యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యంగా థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి రెవెన్యూ కలెక్షన్ మీద కూడా మనం చాలా ఫోకస్ పెట్టినాం. రెవెన్యూ కలెక్షన్ ప్రాపర్ ట్యాక్స్ ఉండొచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉండొచ్చు, ఇది కాకుండా మనకి సీవరేజ్ రెంట్, అలాగే వాటర్ యూజర్ చార్జెస్ మనం స్పెసిఫిక్గా మనం ఫోకస్ పెడుతున్నాము. ఈరోజు అంటే జూన్ 30, ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్కి లాస్ట్ డే ఉంది. ఈరోజు మీరు
ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడితే ఇలాగే మార్చ్ నెలలో కూడా మనం స్పెషల్ డ్రైవ్ మనం మనం అప్పుడు తీసినాము సో అయితే సో మీకు ఒక 2% మన ట్యాక్స్ సబ్వెన్షన్ మీకు వస్తుంది ఇంట్రెస్ట్ కూడా రేపటి నుంచి మీ మీ ఆస్తి పైన మీకు రాదు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ ట్యాక్స్ కట్టడానికి కూడా ముందుగా రావాలి గతంలో కూడా చాలామంది వచ్చారు దాదాపు 70 crores లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఎక్స్ట్రా మనం కలెక్ట్ చేసాము స్పెషల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఈడి డిపార్ట్మెంట్ ఆల్సో సో ఈ అంటే ఒకవైపు మనం అభివృద్ధి చేస్తున్నాము ఒకవైపు పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు కూడా స్వచ్ఛంగా వాళ్ళు ముందుగా వచ్చి ఈ ట్యాక్సెస్ కానీ తర్వాత యూజర్ ఛార్జెస్ వాళ్ళు కూడా ముందుగా వచ్చి పే చేస్తున్నారు ఇప్పటి నుంచి అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఒక ఒక హ్యూజ్ మేనర్లో మనం ప్లాంటేషన్ యాక్టివిటీ ప్రతి ఒక్క వార్డ్కి అవెన్యూ ప్లాంటేషన్ అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ స్థానిక మన ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్యేస్ తరపున మేయర్ మేడం తరపున మనం చేస్తున్నాము ప్రతి ఒక్క ఇంటికి ఆ ఇంట్లో ప్లేస్ ఉంటే అక్కడ ఒక 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 ప్లాంట్ మనం ఇస్తున్నాము ఇది కాకుండా మన మీడియం ప్లాంటేషన్ ఎక్కడెక్కడ లాస్ట్ ఇయర్ మనం చేయలేకపోయాము అంటే ఎల్లూరు రోడ్ పూర్తిగా మనం చేయలేదు బందర్ రోడ్ కూడా పూర్తిగా మనం చేయలేదు అక్కడ ఎమ్మెల్యేస్ ప్లాంటేషన్ ఇంకా సారీ మీడియం ప్లాంటేషన్ మనం కంటిన్యూ చేస్తున్నాము మోస్ట్లీ బోగన్వీలా కానీ అలాంటివి మనం చేస్తున్నాము ఇది కాకుండా క్యానల్ బ్లండ్స్ ఇప్పుడు క్లీన్ అయింది కాబట్టి అక్కడ కూడా ప్లాంటేషన్కి చాలా మంచి అవకాశం మనకి దొరికింది సో కెనాల్ బ్లాండ్ ప్లాంటేషన్ కూడా ఈ ఇయర్ మనం మెయిన్గా మనం ఫోకస్ పెట్టున్నాము ముఖ్యంగా మనకి విజయవాడకి మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ బుడమేరు అదే బుడవేరు మనం ఒక డ్రెయిన్ లాగా మనం అనిపిస్తున్నాం బట్ కానీ ఆ బుడమేరు ఒక డ్రెయిన్ లేదు సో దయచేసి అందరూ మీరు గమనించాలి బుడమేరు అంటే ఒక 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 రివ్యులెట్ సో దీంట్లో కూడా ఒక పైనుంచి ఉన్న అంటే పై ప్రాంతం నుంచి ఉన్న వచ్చిన వాటర్ దీంట్లో వస్తుంది సో దీంట్లో మరి బురపడిక్క చాలా ఎక్కువ రావడం తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్ కూడా చాలా ఉండడం ప్రాబ్లం మనకి దోమలు దీనివల్ల వస్తాయి సో బురపడిక్క కూడా తీయడం మన భుజవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అలాగే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సహాయం తీసుకొని మనం తీయడం స్టార్ట్ చేశాము ఇంకొకటి ఒక మంచి కాదు ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మనం ఏం చేసామంటే ఎక్కడ బుడమేరు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంటర్ అవుతుంది అక్కడ మనం గ్రీటింగ్స్ పెట్టాము అంటే అక్కడ నుంచి ఏదైనా చెత్త మంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రాకూడదు అక్కడ నుంచి బురపడెక్క మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోకి రాకూడదు జక్కంపూడి దగ్గర మనం గ్రీటింగ్స్ పెట్టాము సో అక్కడక్కడ నుంచి అక్కడ చెత్త అక్కడికక్కడే మనం తీయడం జరుగుతుంది అయినా సరే ఏదైనా వస్తే లోపల కూడా పడవలు పెట్టుకొని అక్కడ లోపల వెళ్ళి అంటే కెనాల్ లోపల వెళ్ళి లేకపోతే బుడమేరు లోపల వెళ్ళి మనం అక్కడ కూడా మనం క్లీన్ చేస్తున్నాము ఇది అంతా సాధ్యం మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సిటిజన్స్ మీరు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేస్తే చాలా మనకి ఇంకా ముందుగా వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంది సో స్పెషల్ థ్యాంక్స్ టు Prime 9 టెలివిజన్ మీరు దయచేసి మీ ద్వారా మన విజయవాడ మున్సిపల్ సిటిజన్స్ మీ కార్పొరేషన్ సిటిజన్స్కి మీరు స్వచ్ఛ సర్వేక్షన్లో స్వచ్ఛత మీద క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ మీద ఇంకా చెప్పగలిగితే విజయవాడ నిజంగా ఒక ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం మార్పు తీసుకురావచ్చు ఇది చూసారు కదా స్వప్నిల్ దినకర్ పుణకర్ గారు ప్రత్యేకంగా విజయవాడ నగరాభివృద్ధికి తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నట్టయితే చెప్తున్నారు అదేవిధంగా రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి కూడా మనకు వివరించడం జరిగింది ప్రత్యేకంగా మన Prime 9 న్యూస్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కెమెరామెన్ విలియమ్స్తో వెంకట్ Prime 9 న్యూస్